రెవెన్యూ శాఖలో వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేశారు సీఎం కేసీఆర్. 2020 సెప్టెంబర్ 8న దాదాపు 5485 మంది వీఆర్ఓలను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో వారిని వివిధ శాఖల్లో విలీనం చేస్తామని చెప్పారు సీఎం. వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి 2 ఏళ్లు అవుతున్నా వారిని ఏ శాఖలో విలీనం చేస్తారు, పే స్కేల్, కారుణ్య నియామకాలు వంటి హామీలను ఇప్పటికీ అమలు చేయలేదు ప్రభుత్వం. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులు. వీఆర్ఓ వ్యవస్థను రెవెన్యూ శాఖ నుంచి తొలగించి 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ వారిని ఏ శాఖలోనూ అడ్జస్ట్ చేయలేదు ప్రభుత్వం. దీంతో ప్రతిరోజు ఉదయం తహసీల్దార్ ఆఫీసులకు వెళ్లడం, వారు ఏ పని చెప్తే దానికి వెళ్లడమే డ్యూటీగా మారింది. ప్రాపర్టీ సర్వే, కస్టమ్ మిల్లింగ్ పర్యవేక్షణతో పాటు కళ్యాణ లక్ష్మి అప్లికేషన్లు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్, ఇలా అన్ని పనులు చేయాల్సి వస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో దాదాపు 2000 మందిని వార్డ్ ఆఫీసర్లుగా వీఆర్ఓలను నియమించాలనే ప్రపోజల్స్ ఉన్నాయి. వాటిలో నియమించేందుకు దాదాపు 18 డిపార్ట్మెంట్ల నుంచి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టుల వివరాలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. కానీ ఇప్పటి వరకు ఎక్కడా సర్దుబాటు చేయలేదు. ఆఫీసర్లు మాత్రం అగ్రికల్చర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్మెంట్లలో అడ్జస్ట్ చేస్తామంటున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు వీఆర్ఓలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19,000 మంది వీఆర్ఏలకు పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇంతవరకు అమలు చేయలేదు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ధర్నాలు, ఆందోళనలు, కలెక్టరేట్ల ముట్టడితో నిరసనలు తెలుపుతున్నారు. వీలైనంత తొందరగా తమను ఏదో ఒక శాఖలో భర్తీ చేయాలంటున్నారు ఉద్యోగులు.